ఏదైతే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఈ జ్యుడిషియల్ రిమాండ్లోకి వెళ్ళి దాదాపు 40 డేస్ దాటిపోయింది. మరి ఈ సందర్భంగా ప్రత్యేకించి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కానీ లేకపోతే ఇతర యాక్టివిటీస్ కానీ ఎక్కడా కూడా ఎఫెక్ట్ కాకూడదు, పార్టీ అనేది కంటిన్యూగా యాక్టివిటీస్లో ఉండాలనే ఉద్దేశంతో మా యువ నాయకులు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గారి ఆధ్వర్యంలో రేపు 21వ తారీఖున పార్టీ విస్తృతస్థాయి సమావేశం పెట్టడం జరిగింది. ఆ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్ట్ నేపథ్యం, అలాగే పార్టీ కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన సందర్భంగా జరుగుతున్న ప్రోగ్రాం ఉందో ప్రజలతో బాబు అనేది, ఆ కార్యక్రమం ఎలా కొనసాగించాలి, యువగోళం ఏం చేయాలి, అలాగే ఈరోజు భువనేశ్వరి మేడం గారు గత 40 రోజులుగా కూడా రాజమండ్రి నుంచి ఆమె మా అప్పుడప్పుడు మాట్లాడుతున్న మాటలు కానీ అలాగే చేస్తున్న ట్వీట్లు కానీ ప్రజల్లో తీవ్రమైన ప్రభావితం చూపించిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క అరెస్టు తట్టుకోలేక ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో దాదాపు 100 మంది పైగా ఉన్నా వాళ్ళని పరామర్శించాలంటే మేడంతో ఎలా యాత్ర పెట్టాలి, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయాలు పార్టీ తీసుకోవడం కోసం ఎల్లుండి 21న మన తాడేపల్లి దగ్గర అమరావతి దగ్గర విస్తృత సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఫస్ట్ టైం లోకేష్ బాబు ఒక ఆధ్వర్యంలో ఈ సమావేశం కూడా జరుగుతుంది. ఇది చాలా కీలకమైన డెవలప్మెంట్.